నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్? పచ్చుపున్నయ్య. ఏ ఊరండి మీది? రామచంద్రపురం. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. రానున్న 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. టీడీపీ అధికారంలోకి వస్తే బాగానే ఉంటుంది. చంద్రబాబు గారే మళ్ళీ రావాలనుకుంటున్నారు ఎందుకు? అంటే ఆయన ఇచ్చే అన్ని బాగానే ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పెన్షన్స్ కానీ, మరి ఇప్పుడు రైతులకు ఇచ్చేవి కానీ, ఆయన పరిపాలన బాగానే ఉంది కదా. 5 ఏళ్ల పాలన బాగుందా అండి? అన్ని హామీలు నెరవేర్చారా చంద్రబాబు గారు? కొంతవరకు నెరవేర్చారు. మన మీ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగానే ఉంది. నమస్తే పెద్ద. నమస్తే అండి. మాట్లాడుతున్నా. ఏ ఊరండి మీది? మాచవరం. మీ పేరు? సుబ్రహ్మణ్యరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఆంధ్రప్రదేశ్లో, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు లెక్క, మేము తెలుగుదేశమే కదా, మేము అదే కోరుకుంటాం. టీడీపీ ఎందుకండి? చంద్రబాబు గారే మళ్ళీ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అట్ట అనుకుంటున్నాం. మేము మా పార్టీ పోయించుకుంటాం. మా పార్టీ మేము. దాని చంద్రబాబు గారు ఏముందో, లేకపోతే ఏముందో, ఇంకోళ్ళు రావచ్చు నాయకులు. వాళ్ళలోనే ఒకళ్ళు మారచ్చు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు రాలదా? ఇంకోళ్ళు రావచ్చు. అదే దేశం, తెలుగుదేశమే. ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉందండి చంద్రబాబు గారిది? పర్ల బాగానే ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు జనసేన గారు గట్టి పోటీ ఇస్తారండి ఈ ఎన్నికల్లో, ఎలా అనుకుంటున్నారు? మాకు ఆయన కొత్తగా ఏం కర్మం కాలే. ఆయనలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమైనా ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? అవి ఏమీ చెప్పలేము. అది ప్రజలతో ఉందా? ప్రజెంట్ మన సిట్టింగ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉంది. మాకు బాగా చేస్తున్నాడు. అన్ని హామీలను నెరవేర్చాడా? మనకు అది మరి చేశారు. బాగా చేస్తాడు బుద్ధప్రసాద్ గారు. ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున సింహాద్రి రమేష్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం మరి అది వేసి పెట్టముందో మన ఆయన పార్టీ ఆయన చూసుంటాడు. అది మేము చెప్పేది, అది మేము చెప్పలేము. అది ప్రజలు అది కూడా ప్రజలు చూసుకోవాల్సిందే. మనమే చెప్పలేము. అది మనకుంటే కాదు కదా, అందరం అనమాట. హలో నమస్తే పెద్ద. ఏం పేరు పెద్ద? కోరాక వెంకటేశ్వరరావు. ఏ ఊరండి మీది? సరే. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా తాత, మరి ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? నాకు ఇప్పుడు పింఛన్ లేదు తెలుగుదేశంలో. వైఎస్ చేద్దామని ఉంది జగన్ గారికి, వైఎస్ఆర్సీపీకి వేద్దాం అనుకుంటున్నారు. అది అదిగో చూద్దామని. మరి 4.5 ఏళ్ల పాలన చంద్రబాబు గారి పాలన అసలు బాగాలేదా? చేయలేదు. ముసలి మా బాబు ముసలికి వాళ్ళు వద్దా పేదవాళ్ళకే? మరి ఉండవాళ్ళకే 10 ఎకరాలు ఉండవాళ్ళకి, 5 ఎకరాలు నాకన్నా లేచవాళ్ళకి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పింఛనియా చెప్పు. ఇంకేంటి గుడ్డు ప్రభుత్వం? ఆయన ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదా? మరి రుణమాఫీలు అవి అన్నాడు కదా. ఏమీ లేదు, ఏమి ఇంతవరకు ఏమీ లేదు. ఇంకా వైఎస్ తీసేసాడు రుణమాఫీలు, చెప్పకుండా తీశాడు. అది ఈసారి చంద్రబాబు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఈసారి ముఖ్యమంత్రి? లేదు. అది మీ ప్రజెంట్ మీ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు, మండలి బుద్ధప్రసాద్, ఆయన పనితీరు ఎలా ఉందండి? అప్పగారి కాదు, ఉప్పగారి కాదు, ఒకరు సాయం చేయడు, మరి ఒకడు పెట్టడం. ఏంటి ఆ రోజున వస్తాడో ఓట్లు ఎంచుకుంటాడు, దేహంగుతాడో ఏ రాడు. ఇంకేముంది ఆయన పరిస్థితి అది. మీకు ఆయన ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదా 2014? ఇంతవరకే. మీకు కొంత పొలం కూడా లేదు, మాకు పింఛన్ లేదు. మరి 5 ఎకరాలకి ఇస్తున్నారా, 10 ఎకరాలకి ఇస్తున్నారా? ఏంటి అందరికి ఉండయి. మరి నాకన్నా కుర్రవాళ్ళకి ఇస్తున్నారో, మాకేమీ లేదు పని చేయని వాళ్ళకి. అది పార్టీ దత్తంగా ఇస్తున్నారా తెలుగుదేశం ప్రభుత్వం? ఇంకేంటి చెప్పు. పార్టీ పరంగా అంటే అర్థం కాలేదు. పార్టీ తెలుగుదేశం ఉందా? ఆయన మేము వెళ్ళామనుకో, పర్లేదు మీ పెసింగ్ చేస్తుంది మీ ఊళ్ళోకి వెళ్ళండి అంటున్నారు వాళ్ళు. ఇక్కడికి వచ్చాము వీళ్ళు చేయరు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళక వాళ్ళ వరకు చేస్తుంటారు, కానీ వేరే వాళ్ళకి చేయరు. అంటే వాళ్ళ పార్టీ టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాళ్ళ కుటుంబీకి చేస్తుంటారు వాళ్ళు అంతే.
జరుగుతుందా మీ నియోజకవర్గంలో? తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారు, ఆయన ముందుగా చూసుకుంటారు ఎలా అంటారు. వాళ్ళు ఏమంటారంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నారు కదా, పదవ సార్ ఉన్నాడు, మేము వెళ్ళాము అనుకో, ఆయన చూసుంటారు మీకు ఎలా మేము చెబుతానంటాడు. అక్కడికి వెళ్ళా ఊ అడతా, ఊ అని ఆయనతో ఊ అడతా, మాకు చేయదు అది. అంతే, వాళ్ళ అనుకూలం లేని వాళ్ళు కాదు ఇంతవరకు ఎవరా అది అట్లా. 4.5 ఏళ్ళ నుంచి లోటు బడ్జెట్ బడ్జెట్ అని చెప్పి గత 3 నెలల నుంచి కొన్ని హామీలు నెరవేరుస్తున్నాడు. పసుపు కుంకుమ అని 10,000 రుణాలు అవి చేస్తున్నాడు. అది ఎందుకంటే ఓట్ల కోసమేనా, ఎందుకు చేస్తున్నాడు అంటారు? అది ఓట్ల కోసమే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది అది ఓట్ల కోసమే, ఓట్ల కోసమే. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మరి ఇస్తే ఓట్లు ఇస్తారనే చేసేది. ఇచ్చాడు ఆల్రెడీ, ఒక ఇస్తే ఇచ్చాడుగా. అది మరి మొన్న రైతులకు 1 రూపాయలు దీంట్లో పడినాయి అకౌంట్లో, అట్లే పడినాయి. అది మోడీ గారి నుంచో మరి ఈయన నుంచో తెలియదు మనకు. అది మరి ఈసారి 2019 ఎలక్షన్లో చంద్రబాబు గారు సీఎంగా అయితే మరి హామీలను నెరవేరుస్తారా, ఆయన మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకం లేదు, నమ్మకం లేదు లేదు. ఈ తరమటికి మేము పవన్ కళ్యాణ్ గారికి వస్తాం. ఏం పేరండి మీ పేరు? రాము. రాము గారు ఏ ఊరండి మీది? ఊరు మాసవరం. ఏం చేస్తుంటారు మీరు? ఏ వ్యవసాయం పని? ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మంచి పాలన అందిస్తుంది అనుకుంటున్నారు ఏ పార్టీ వస్తే? ఏం చెప్తామండి, ఇప్పుడు పాలన బాగానే ఉంది అనిపిస్తున్నారు. ఇప్పుడు పాలన, ఇప్పుడు టీడీపీ పాలన ఈ 4.5 ఏళ్ళలో బాగానే చేసిందంటారా చంద్రబాబు గారు? బాగానే చేశాడా? మాకు బాగానే చేసినట్టు. మరి వాళ్ళ ఇష్టం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన పనితీరు ఎలా ఉందండి? ఇక ఆయన గురించి ఇంకేముంది, ఈ పార్టీ గురించి కదా. ఆయన చేసినా చేయబోయినా పార్టీగా ఆయన మాకు కొద్ది కొద్ది అందరికి ఉపయోగపడ్డాడు కాబట్టి. ఆయన ఈసారి ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటున్నారా? ఇవ్వచ్చు. ఏ ఊరండి మీది? మాసవరం. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఆంధ్రప్రదేశ్లో, ఈసారి ఎన్ని ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్టీ అధికారంలో అంటే అది రైతుకున్న సమస్యలు అడిగితే కరెక్ట్, కానీ పార్టీ అధికారం అంటే మీ అభిప్రాయం, ఇది వస్తే ఈ పార్టీ వస్తే మాకు హామీలు నెరవేరుస్తారని ఒక ఐడియా ఉంటుంది కదండి, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే పర్వాలేదు, కానీ కాకపోతే ఒక రైతుని ఒకటి కొంచెం నాశనం చేసింది. వ్యవసాయం వుడ్ రేట్ ఇప్పుడు ఉంది, మ్యాక్సిమం 1500 పెట్టేసినట్టే ఈ మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఇంకో పార్టీ గురించి ఆలోచించే అవకాశం ఉండేది కాదు వీళ్ళకి. కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆలోచనలో పడ్డారు రైతులు అంతే, ఏరే లేదు. ఆలోచనలో పడ్డారంటే వేరే పార్టీ వేరే ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారా? మరి కోరుకుంటున్నారంటే ఈ లోపు ఏదైనా మార్పు జరిగితే, ఈ 2 నెలల్లో వడ్ రేట్ పెరిగిందనుకో, రైతు ఆటోమేటిక్గా కామ కోరుకుంటాడుగా. రైతుకు అమ్ము ఊరుకున్నాడంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు కాదు సైలెంట్ అయిపోతాం. ఏంటంటే ఇప్పుడు ఉద్యోగస్తుల మీద పడాల్సి వస్తుందిగా. ఇప్పుడు రైతు ఉన్నాడు, సరైన గిట్టుబాటు ధర రాలా, 1500 అనుకో, మ్యాక్సిమం సింపుల్గా రైతు బతుకుతాడు, ఆటోమేటిక్గా ఇంకోటి దగ్గర రూపాయి కోసం వెళ్ళడం. ఈ రూపాయి కోసం వెళ్ళేది ఉద్యోగస్తుల దగ్గరికేగా. ఆ ఉద్యోగస్తులు ఆటోమేటిక్గా ఈ రైతు సుఖంగా ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా రైతు సుఖంగా ఉన్నాడు కానీ వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉంటారు, లేదంటే వాళ్ళకు ఒత్తిడి పెరుగుతుంది కదా. అటు గవర్నమెంట్ నుండి ఒత్తిడి వచ్చినా రైతు దగ్గర డబ్బులు లేకపోయినా ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్తున్నాడు వడ్డీ కోసం. మరి ఈ 4.5 ఏళ్ళ పాలన చంద్రబాబు గారి పాలన ఎలా ఉందండి, మీకు ఎలా అనిపించింది? హామీలని నెరవేర్చాడా? హామీలు అంటే మొత్తం నెరవేర్చాలంటే అతని వల్ల ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏదైనా మనం ఇప్పుడు కొత్త ఇల్లు ఉందండి, మనం ఇంట్లో నేరు పెడిపోతాం, అన్నీ ఒకేసారి ఏర్పాటు అవుతాయా? నిదానంగా ఒకటి ఏర్పాటు అవుతాయి, ఏర్పాటు అవుతాయి నిదానంగా. అంటే ఈ ఎలక్షన్స్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటున్నారా? గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలిచే అవకాశాలు అయితే ఇటు కష్టం, కానీ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ప్రతిపక్షంగా ఉండగలుగుతాడు, ఎన్ని సీట్లు వస్తాయి అట్ల అనేది కరెక్ట్గా నాకు తెలియదు. నా ఏరియా వరకు అయితే నేను చెప్పగలుగుతా, కానీ మిగతాది నాకు సంబంధం లేని విషయం. మన ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు, ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగా చేశారు.
చేశాడండి. ఈ ఎలక్షన్స్లో 2019 వైఎస్ఆర్సీపీ తరఫున సింహాద్రి రమేష్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? పోయినసారి తక్కువ ఓట్లతో ఓడిపోయాడు ప్రసాద్ గారితో, 5,000 ఓట్ల చిలుకుతో ఓడిపోయాడు. ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆయన? ఇట్లా అంటే మనం ఏం చెప్తాం, ఏదన్నా అభిప్రాయం అంటే ఇప్పుడు మరి జనసేన వచ్చింది మళ్ళీ దీంట్లో, మరి చీలికలు తీగ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరని చెప్తాం. దీంట్లోనే ఓట్లు దీంట్లోనే ఉన్నాయి కదా, ఇది ఒక వర్గానికి సంబంధించింది కదా, అంటే ముగ్గురు ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు, మరి వీటిలో ఎన్ని ఓట్లు చీలిపోతాయి అనేది ఎవరికి తెలుసు? ఇక్కడ వర్గానికి సంబంధించిన ఈ ఏరియా వర్గానికి సంబంధించింది దేశం అంటే, దీంట్లో ఆ ఎవడగాడు మా కలపోట్లు ఉన్నాయిలే అని ఎవడగాడు ముగ్గురు నిలబడితే ముగ్గురు ఒకే కులం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కదా, అది కష్టం ఎవరేమనేది చెప్పలేం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.